హలో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఎడ్మంటన్లో క్లైమేట్ చూడండి, బాగా చలి స్టార్ట్ అయిపోయింది, స్నో పడతా ఉంది. మేము కార్లో వస్తా ఉన్నాము, స్నో పడతా అంటే కూడా బయట వచ్చి కొద్దికి కారులో ఎక్కే కొద్దికి చలి అంటే చలి కాదు, చేతులంతా ఫ్రీజ్ అయిపోయినాయి. స్నో పడతా ఉంది, వస్తూ ఉన్నాము. ట్రాఫిక్ సిగ్నల్స్ అవంతా చూడండి ఎలా ఉన్నాయో, రోడ్లో లైట్స్ అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చల్లగా ఉంది. వస్తా అంటే స్నో పడతా ఉంది చూడండి, స్టార్ట్ అయిపోయింది. ఇంతవరకు మన్నించింది కొంచెం, ఒక రెండు సార్లు పడి ఆగిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి స్నో క్లీన్ చేసి ఇంట్లోకి వచ్చింది పాప. మళ్ళా ఇదిగో వస్తూ ఉన్నాను చూడండి, ఇదిగో లైట్స్, సిగ్నల్స్ ఇవంతా చూపెడతాం మీకు. అన్నీ తీసి స్నో పడతాను చూడండి, అదిగో పడతా ఉంది స్నో. వస్తూ ఉన్నాము, బర్త్డే ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళేసి వస్తూ ఉన్నాము. ఆ వీడియో కూడా పెడతాను చూడండి, అదిగో ఆ విధంగా లైట్స్ ఉంటే వస్తూ ఉంటాం. రెడ్ లైట్స్ ఉన్నాయంటే అక్కడ ఆపేసి అవి గ్రీన్ సిగ్నల్ వచ్చాక రావాలి. అలాగా క్లైమేట్ వల్ల చల్లగా అయిపోయింది, కోల్డ్గా అయిపోయింది. ఇంకా 2 వీక్స్ అట్లే చల్లగా ఉంటుంది, చాలా చలి మైనస్లోకి వచ్చేస్తుంది. లైట్లు చూడండి ఎంత బాగుంటాయో. మా పాప డ్రైవింగ్ చేస్తాం చూడండి, మా చిన్న అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది. కొత్తగా నేర్చుకునింది, బాగా నేర్చుకునింది, పర్లేదు, బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి తీసుకొచ్చేస్తుంది, ఎక్కడ ఇవ్వాలని తీసుకెళ్తుంది, తీసుకొస్తుంది, బాగా నేర్చుకునేస్తుంది. నేను ఎప్పుడు నేర్చుకుంటుంది, ఎప్పుడు నేర్చుకుంటుంది అనుకుంటే తొందరగా నేర్చేస్తుంది. రెండు ఇంటి దగ్గరకు వచ్చేసాము, టర్నింగ్ దొరుకుని ఇది మెయిల్ బాక్స్, ఇది పార్కు లెఫ్ట్ సైడు. ఇంటి ముందర ఇంకా స్నో పడిపోయింది, నేను కారులోనే కూర్చున్నాను. పాప దిగి స్నో అంతా క్లీన్ చేసి లాక్ తీసి మళ్ళీ తీసుకెళ్తుంది, చేయి పట్టుకొని తుడుకోపోతుంది. స్నోలో పడిపోతాం భయానికి దిగనేదో, అలా తీసుకెళ్తుంది మెల్లగా. చెట్లంతా ఇంకా స్నో పడిపోయింది కదా, చెట్లంతా పోయినాయి. మళ్ళీ సమ్మర్ వస్తే చెట్లన్నీ బాగా ఎగిరిస్తాయి, బాగా వస్తాయి. స్నో క్లీన్ చేస్తుంది పాప, స్నో పడుతుంది కదా, గ్లాస్లో సరిగ్గా కనిపించలేదు. వద్దు, స్నో క్లీన్ చేస్తుంది. ఇటు పక్క ఇటు ఎత్తేస్తారు, అటు పక్క అట్ట ఆ పక్క ఎత్తేస్తుంది. పెద్ద అబ్బాయి దిగేసిన కూడా కొండాడు, చిన్న ఆయన నేను కారులోనే ఉన్నాము. అదంతా క్లీన్ చేసి మళ్ళీ లాక్ తీసి మళ్ళీ ఇంట్లోకి వెళ్తాను. స్నో క్లీన్ చేస్తుంది, కారు పైన స్నో పడిపోతుంది కాబట్టి గ్లాస్ పైన కనిపించలేదు మీకు. నేను కారులో లోపల నుంచి తీస్తాను, బయట దిగినామంటే చలి అందుకనేసి కార్లోనే కూర్చుంటాను. జగన్ స్నో పడే అబ్బా, స్నో క్లీన్ చేసేసే కొద్దికి చేతులు ఫ్రీజ్ అయిపోతాయి, కాళ్ళు చేతులు ముఖము ఎర్రగా అయిపోతుంది. స్నో దీనికి చల్లగా ఉంటుంది కదా, అందుకనేసి చల్లగా ఉండేది అనుకో ఫ్రీజ్ అయిపోయి కాసు వస్తుంది. ఇంట్లోకి వచ్చే పెద్దకి స్నో క్లీన్ చేసి వాళ్ళు వేడివేడిగా కాఫీ పెట్టిస్తే మళ్ళీ తాగినారంటే కొంచెం రిలీఫ్ అవుతారు. గ్లౌజ్ వేసుకొని చేయాలి, గ్లౌజ్ వేసుకోకుండా కారులో ఉంది అట్లే దిగేస్తుంది. అంతా క్లీనప్ చేసేసింది, పెద్దవాడు వస్తాను, డోర్ తీస్తాడు రామమ్మ అని ఆయన చేయబట్టి తొక్కపోతాడు. ఇప్పుడు అదిగా చేయబట్టి తీసుకెళ్తా అన్నాడు.
ఇంటికి దిగేస్తున్నాను, వెళ్తా ఉండగా ఎందుకండి స్నో ఇక్కడ కొంచెం ఉంది, అదంతా క్లీన్ చేసింది పాప. చేయబట్టి తిరగబట్టి అంటాడు. ఇంకా క్లీన్ చేసిందిలే, నేను వెళ్తాను అని చెప్పేసి నేనే వచ్చేస్తున్నా ఇంట్లోకి. ఇలా ఉంటుంది కెనడాలో పరిస్థితి చూడండి. ఇంత క్లీన్ చేసింది, ఇంకా స్టెప్స్ ఇవి, మెయిన్ ఎంట్రన్స్ ఇవి చూడండి స్నో అదంతా.